న్యూజిలాండ్ కూడా టీఎస్పీఎస్సీ పేపర్ వెళ్లడం దారుణమని బీజేపీ నేత వివేక్ అన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్రంలో నియంత పాలన చేస్తున్నారని అన్నారు. తెలంగాణ కాషాయ జెండా ఎగురవేసేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. లిక్కర్ స్కామ్ లో ఉన్నటువంటి కవితను ఎలా కాపాడుకోవాలనే ఆలోచన ఉంది, కానీ 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలపై ముఖ్యమంత్రికి ధ్యాసే లేదన్నారు. రాబోయే కాలంలో సీఎం కేసీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలన్నారు. విద్యార్థులకు ఇస్తానన్న నిరుద్యోగ భృతి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ దీక్ష వలన ఇప్పుడే ప్రెసిడెంట్ గారు చెప్పినారు, కేటీఆర్ మెడలు వంచాలి. ఈ ఏదైతే దుర్మార్గం ఈ రాష్ట్రంలో జరుగుతుందో దీని వ్యతిరేకంగా మనం అందరం పోరాడాలని చెప్పి ఇప్పుడే బందీ సంజయ్ గారు మనకు పిలుపునిచ్చారు. మనం అందరం ఒక విషయం గమనించాలి, ఈ రాష్ట్రాన్ని దోచుకుంటున్న ఈ ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రాన్ని అప్పాలు చేసిన ఈ ముఖ్యమంత్రి, దేశంలో నంబర్1 అవినీతి ఉన్న ఈ ముఖ్యమంత్రి కేసీఆర్, ఈ రాష్ట్రాన్ని ఇష్టం వచ్చినట్టు నియంతృత్వ పాలన చేసిన ఈ ముఖ్యమంత్రి, ఆయనకు సరైన గుణపాఠం ఇప్పించే అవసరం ఉన్నది. అందరు ప్రజలు కూడా ఇదే ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ముందుకు రావాలి, కషాయ జెండా తెలంగాణలో ఎగరాలని చెప్పి అందరు కూడా ఎదురు చూస్తున్నారు. నెల రోజుల నుంచి కేవలం వారి బిడ్డ కవిత ఏదైతే లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుండదో, దీని ఎట్లా బయటకు తీసుకురావాలని చెప్పి ఈ ముఖ్యమంత్రి ఇంకా ఆయన కొడుకు వారు ఢిల్లీకి పోయి ఏదో ఈడీ పైన సిబిఐ మీద నిందనాలు వేసి ఈమెను అరెస్ట్ కాకుండా చూడాలని చెప్పి ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ ఇక్కడ నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, వీళ్ళందరూ ఇబ్బందులు పడుతున్నారని చెప్పి వాళ్ళ మీద ధ్యాసనైతే ఈ ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా లేదు. మనమందరం కూడా ఇదే ఆలోచన, మనము ఈ ముఖ్యమంత్రి, ఈ అవినీతి ముఖ్యమంత్రిని ఎట్లా ఆయనకు ఒక సరైన గుణపాఠం నేర్పించాలంటే